అందరికీ నమస్కారం అండి. కృష్ణాష్టమి పండగ రోజు చిన్ని కృష్ణుడికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా వివరంగా వివరిస్తాను. ఈ నెల 11వ తేదీన శ్రీకృష్ణాష్టమి పండగ వస్తుంది కదా. ఈ పండగ రోజు మనమందరం కూడా ఆ కృష్ణుణ్ణి మనసారా పూజించుకున్నట్టయితే ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. దీపం ఏ విధంగా పెట్టుకోవాలి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కృష్ణాష్టమి పండుగ రోజు మనము ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఆ తర్వాత కృష్ణుని పాదాలు వేసుకొని పూజామందిరం శుభ్రం చేసుకొని వీలుంటే అభిషేకం చేసుకోవాలి. లేదంటే పూజైనా కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ఏదైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ సమర్పించుకోవచ్చు. పాలు, వెన్న, మీగడ, అలాగే అటుకులు, అరటి పండ్లు ఇవన్నీ మనము ప్రసాదంగా సమర్పించవచ్చు. పసుపచ్చ పువ్వులు కూడా మనము స్వామివారికి సమర్పించవచ్చు. పసుపు రంగు పువ్వులంటే స్వామివారికి చాలా ఇష్టం. అలాగే నీలిరంగు పువ్వులు ఉన్నా కూడా ఆ స్వామివారికి మనము సమర్పించవచ్చు. ఈ కృష్ణాష్టమి రోజు సాయంకాలం పూట మనము 6 గంటల తర్వాత ఈ పూజ చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ శ్లోకం గిన జపించారంటే ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. ఏ శ్లోకం అంటే, ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనన వల్లభాయ నమః. మరొకసారి చదువుతానండి. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనన వల్లభాయ నమః. ఈ మంత్రాన్ని మనము కుదిరితే 11 లేదంటే 21 సార్లైనా మనము ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలాగే 6 వత్తులు వేసి మనము దీపారాధన చేయొచ్చండి. కృష్ణాష్టమి రోజు 6 వత్తులు వేసి మనము నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో మనం దీపారాధన చేస్తామంటే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే తులసి దళాలండి, కృష్ణుడికి తులసి దళాలతో ఈ కృష్ణాష్టమి రోజు పూజ చేసుకున్నట్టే చాలా మంచిది. ఒక చిన్న తులసి ఆకు వేస్తేనే కృష్ణుడు కరిగిపోతాడనమాట. అంతటి మహిమ ఉన్న ఆ తులసి ఆకులను మనము ఈరోజు కృష్ణుడికి పూజ చేసుకోవచ్చు. అలాగే 6 వత్తులు వేసి మనము దీపం అనేది వెలిగించాలి. అభిషేకం ఇవన్నీ చేసుకోవచ్చు. ప్రసాదాలు, నైవేద్యాలు ఏవైనా సరే మనము ఈ కృష్ణాష్టమి రోజు మనము పూజ చేసుకోవచ్చు. అలాగే కృష్ణుని అష్టోత్తరము, అలాగే సహస్రనామాలు లేదంటే ఓం కృష్ణాయ నమః అని ఈ విధంగా అయినా మనము మనసులో తలుచుకోవచ్చు. తులసి దళాలు మాలగా దొరికితే మాల సమర్పించవచ్చు. లేదంటే తులసి ఆకులు దొరికినా కూడా మనము స్వామివారికి మనం ఆ రోజు పూజ చేసుకోవచ్చు. తులసికి కృష్ణుడికి చాలా చాలా ప్రేమ అనురాగాలు ఉంటాయి కాబట్టి మనము తులసి దళాలు సమర్పించుకోవాలి. అలాగే గుమ్మాలు పసుపు కుంకుమలు రాసుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, గుమ్మం దగ్గర దీపాలు ఇవన్నీ చేసుకోవాలి కృష్ణుడు కృష్ణాష్టమి రోజు. అలాగే చిన్ని కృష్ణుడి ఫోటో ఉంటే మంచిది. లేదంటే విగ్రహం కానీ ఏదైనా సరే రాధాకృష్ణులు కలిపి ఉన్నారు కానీ ఏ చిత్రపటమైనా తీసుకోవచ్చు. ఈ కృష్ణాష్టమి రోజు గంధము కుంకుమాన్ని సమర్పించి పసుపు రంగు పువ్వులు దొరికితే పసుపు రంగు పువ్వులు లేదంటే మామూలు పువ్వులు ఏ పువ్వులు ఉన్నా సరే స్వామివారికి మనము అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే కృష్ణుడి పాదాలు వేసుకుంటారండి చాలామంది. అలాగే నార్త్ ఇండియన్స్ అయితే చాలా బాగా జరుపుకుంటారు ఈ పండుగ అనేది. ఉట్టి కొట్టడము ఇవన్నీ చేస్తారండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ అందరి కూడా ఆ కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజించుకొని కృష్ణుడి ఆశీస్సులు మీ అందరు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.